వెంట్రుకల్స్ వెయిన్స్ కాళ్ళలో శరీర వాపు బాధ నుండి శాశ్వత నివారణ ఎవిస్ హాస్పిటల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఉత్కంఠగా అయితే తెరపడింది. కొద్దిసేపటి క్రితమే ఎన్నికల క్రౌంటింగ్ ప్రక్రియ అయితే పూర్తయింది. మొత్తం మీద 6 స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు వైకాపా అభ్యర్థులు అయితే గెలుపొందారు. ఒక స్థానానికి సంబంధించినటువంటి పంచమంతి అనురాధ టీడీపీ సంబంధించిన అభ్యర్థి అయితే గెలుపొందింది. ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయ దుందుబిం రోగించి కూడా ఒక ఘన విజయాన్ని సాధించని చెప్పుకోవాలి. అయితే ఆ క్రమంలోనే 23 మంది సభ్యులతోనే టీడీపీ పరిమితం అయిపోయింది. అయితే అనంతరం కూడా 23 సభ్యుల్లో కూడా 4 సంబంధించినటువంటి వాళ్ళు టీడీపీ నుంచి కూడా వైసీపీ సర్కార్కు మద్దతుగా వెళ్ళిన నేపథ్యంలో టీడీపీ కేవలం 19 సీట్లుగా పరిమితమైంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్యర్థికి 22 ఎమ్మెల్యేలు ఏదైతే సపోర్టు అవసరమైన నేపథ్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ధీమాగా వ్యక్తం చేసింది. ఏదైతే 7 స్థానాలకు సంబంధించి 7 స్థానాలు కూడా తామే కైవసం చేసుకుంటున్న ధీమాలు ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు కానివ్వండి, అదేవిధంగా తేదేపీ శ్రేణులు కూడా మాకు సంబంధించినటువంటి పంచుమతి అనురాధ కూడా విజయం సాధిస్తారని కూడా వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేశారు. ఏదైతే సంబంధించి వైకాపా సర్కారు మీద వ్యతిరేకతతో అసహనంతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 10 నుంచి 16 మంది తమతో టచ్లో ఉన్నారని కూడా చెప్పిన నేపథ్యంలో అలర్ట్ అయినటువంటి వైసీపీ కూడా వైసీపీ పెద్ద నేతలు కూడా రంగంలో దించి కూడా నిన్న వరకు కూడా వాళ్ళతో మంతనాలు అదేవిధంగా వాళ్ళలో ఉన్నటువంటి అసహనాన్ని కూడా సర్దుమనిపించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికి కూడా ఫలితం లేకుండా పోయింది. ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించింది కూడా పార్టీ శ్రేణులు దిశానిర్దేశం చేశారు. మాక్ పోలింగ్ కూడా ఏ విధంగా నిర్వహించాలో చెప్పారు. అదేవిధంగా ఏదైతే చల్లని ఓట్లు కూడా ఏ విధంగా వేయకూడదో కూడా ప్రతిదీ ప్రకటబందీగా తీసుకున్నప్పుడు కూడా ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేల కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి పంచుమర్తి అనురాధ అయితే విజయం సాధించింది. ప్రధానంగా సుమారు 23 ఓట్లు అనురాధకి రావడంతో ఒక్కసారిగా అంటే రాజకీయ మేధావుల్లో కానీ విశ్లేషణలో కానీ ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ప్రధానంగా 19 మంది ఎమ్మెల్యేలే పరిమితమైన నేపథ్యంలో కూడా అంటే సంబంధించిన 4 టీడీపీ నుంచి వైకాపా మద్దతు కలిగారు. అంటే సంబంధించినటువంటి ఆ 4 ఎమ్మెల్యేలలో కొంతమంది ఏదంటే తిరిగి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తమకు ప్రాధాన్యత సముచితానం లేని నేపథ్యంలో తిరిగి తమ సొంత పార్టీకి ఓటు వేశారా, లేకపోతే ఏదైతే సంబంధించి వైసీపీ సర్కార్లోనే కొంతమంది ఏదైతే రెబల్ అభ్యర్థులుగా ఉన్నటువంటి రెబల్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నటువంటి కోటరెడ్డి శ్రీధర్రెడ్డి అదేవిధంగా ఆనం ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ అదేవిధంగా వీళ్ళకి తోడు కూడా ఏదైతే సంబంధించి గుంటూరు జిల్లాలో ఒక మహిళా ఎమ్మెల్యేకి నియోజకవర్గంలో ఒక అదనపు సమన్వయకర్తని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ మహిళా ఎమ్మెల్యే కొంత అసహనంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఓ ఎమ్మెల్యే కూడా ఆ పంచుమతి అనురాధకు ఓటు వేసినట్టుకు కూడా ఒక సమాచారం అయితే తెలుస్తుంది. ప్రధానంగా సంబంధించి ఏదైతే ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అయితే మొదటి నుంచి ఏదైతే ధీమాతో ఉందో ఆ ధీమానే నిజమైంది. వైసీపీ సర్కార్కి నిజంగా ఇది ఒక చేదు వార్త అని చెప్పుకోవచ్చు. ఏదైతే టీడీపీ సంబంధించి కూడా నిజంగా ఇది ఒక రకమైనటువంటి ఘన విజయమే, వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఒక విజయాలకు ఇది తొలిమెట్టుగా కూడా ప్రస్తావించవచ్చు. ఏదైతే సంబంధించి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి 23వ తేదీ తారీఖు అనేది కలిసి రాదు, 23వ తేదీన పోలింగ్ ఏదైతే ఫలితాలు కూడా వెలువడి ఫలితాలు వెలువడి నేపథ్యంలో కూడా 23 సీట్లకే పరిమితం అయిపోయిందని చెప్పని కూడా పదే పదే ఎంతోమంది పెదవిరుస్తున్న సమయంలో 23వ తేదీనే టీడీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ కూడా విజయం సాధించడం కూడా ఎవరైతే మాట్లాడే వాళ్ళ నోటి కూడా ఒకసారిగా తాళం వేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో కూడా ఇదే స్ఫూర్తితో కనుక ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మంచి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి తప్పులు కానివ్వండి, జరిగే పరపతాలను కూడా వైసీపీ సర్కారు సర్దుకొని ఏదైతే సర్దుబాటు చేసుకొని సర్దుకుంటూ ముందుకు వెళ్తే కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మేధావులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో వరప్రసాద్, సుమన్ టీవీ, సచివాలయం నుంచి.